హాయ్ అండి వెల్కమ్ టు సౌజూస్ ఫుడ్ అండ్ ఫ్యాషన్ ఈ వీడియోలో మీకు అరటికాయ పులుసు ఎలా చేసుకోవాలో చూపిస్తాను అరటికాయ పులుసు అంటే మనం మామూలుగానే చేసుకుంటాం కదండి ఉల్లిపాయలు చింతపండు పులుసు ఇవన్నీ వేసుకుని అలాగే చేస్తాను నేను చెప్పిన విధంగా చేస్తే మటుకు సేమ్ మనకి చేపల పులుసు టేస్ట్ లాగే ఉంటుంది ఇంకా చెప్పాలంటే దీన్ని అరటికాయ చేపల పులుసు కూడా అనుకోవచ్చు కప్తేది వెజ్ కర్రీ అంతే ఓకేనండి ఇప్పుడు ప్రిపరేషన్ చూద్దాము ఈ కర్రీ కోసం ఇక్కడ నేను రెండు అరటికాయలు తీసుకున్నాను వీటిని పీల్ చేసుకోవాలి ఇలా పీల్ చేసుకున్నాక చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకోకూడదండి వీటిని మనం ఇలా కొంచెం నిలువుగా మనకి చూపిస్తున్నా చూడండి నేను చూపించే విధంగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేస్తే ఏంటంటే మనకి చేప సైజ్ ముక్కలు వస్తాయి చూడండి మన చేపల పులుసుకి ఇలాగే కదా మనకు ఉంటాయి చేప ముక్కలు ఇలా కట్ చేసుకుంటే మనకి కూర కూడా చూస్తానికి బాగుంటుంది ఇలా కట్ చేసుకున్న వీటిని ఒక వాటర్ వేసుకుని గిన్నెలో వేసుకోవాలి లేకపోతే కలర్ మారిపోతాయండి అరటికాయ ముక్కలు తొందరగానే మీడియం సైజు ఉల్లిపాయలు రెండు తీసుకుని వాటిని మిక్సీ పట్టుకోవాలి మనకి చేపల పులుసుకు మనం ఎలాగైతే ముద్ద చేసుకుంటా ఉల్లిపాయ ముద్ద సేమ్ అలా చేసుకుంటే సరిపోతుంది అలాగే నాలుగు పచ్చిమిర్చి చిలుకలు స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయి పెట్టుకోవాలి కడాయిలోకి ఒక ఫోర్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే కర్రీకి బాగుంటుంది ఆయిల్ కొంచెం వేడైన తర్వాత అందులోకి ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఉల్లిపాయ పేస్ట్ పచ్చిమిర్చి చిలుకలు వేసుకుని ఉల్లిపాయలని అంతా బాగా మగ్గించుకోవాలి అంతా బాగా ఒకసారి బాగా కలుపుకొని దానిపైన లిడ్ పెట్టుకొని ఉల్లిపాయలను అంతా బాగా మగ్గించుకోవాలి ఉల్లిపాయలు ఇలా మగ్గుతుండగా ఇందులోకి కరివేపాకు వేసుకోవాలండి కరివేపాకు మటుకు అసలు స్కిప్ చేయొద్దు టేస్ట్ చాలా బాగుస్తుంది ఫ్లేవర్ బాగుంటుంది కరివేపాకు వల్ల మనం చేపల పులుసులో కూడా కరివేపాకు వేసుకుంటాం కదా ఇలా కరివేపాకు వేసుకున్నాక ఒకసారి ఇదంతా బాగా కలుపుకొని మళ్ళీ కొంచెం సేపు మగ్గనివ్వాలి ఉల్లిపాయలని ఉల్లిపాయ గుజ్జు అంతా బాగా మగ్గిపోయిందండి ఇలా పచ్చివాసన లేకుండా రంగుబారీ దాకా వేయించుకుంటే మనకి పులుసు టేస్ట్ కూడా బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ అల్లం వెల్లి పేస్ట్ వేయాలి ఇక్కడ నాకు అల్లం వెల్లి పేస్ట్ వేసిన వీడియో క్లిప్పింగ్ అయితే మిస్ అయింది జస్ట్ మీకు చూపించడానికి ఇలా చూపిస్తున్నాను వేరే వీడియో క్లిప్ ఇది జస్ట్ వన్ స్పూన్ అల్లం వెల్లి పేస్ట్ వేస్తే సరిపోతుంది అది పచ్చి వాసన పోయేదాకా వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోకి అరటికాయ ముక్కలు వేసుకోవాలి అరటికాయ ముక్కలు వేసుకున్నాక అటు ఇటు గట్టిగా కలపకూడదండి అరటికాయ ముక్కలు విరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి జస్ట్ ఇలా స్లోగా కలుపుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి అలాగే రెండు స్పూన్లు కారం వేసుకోవాలి పులుసు కదండి కొంచెం కారం పడుతుంది అలాగే రుచికి సరిపడిన తుప్పు వేసుకోవాలి అంతా ఒకసారి బాగా కలుపుకొని ఒక ఐదు నిమిషాలు మగ్గనివ్వాలి అరటికాయ ముక్కలు కూడా కొంచెం మగ్గిన తర్వాత ఇందులోకి ఒక పావు టీ స్పూన్ జీలకర్ర పౌడర్ వేసుకోవాలి అలాగే ఒక టీ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకోవాలి చేపల పులుసులో కూడా మనం జీలకర్ర పౌడరు అలాగే ధనియాల పౌడర్ వేస్తాం కదండీ అందుకే ఇందులో కూడా మనం అరటికాయ పులుసులో కూడా వేయటం వలన మనకు అరటికాయ పులుసు చేపల పులుసు టేస్ట్ వస్తుంది ఈ జీలకర్ర పౌడర్ ధనియాల పౌడర్ అస్సలు స్కిప్ చేయొద్దు ఇలా కొంచెం ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి వాటర్ యాడ్ చేసుకోవాలండి వాటర్ అంటే ఎక్కువ యాడ్ చేయకూడదు జస్ట్ చిన్న టీ గ్లాస్ వాటర్ వేసుకోవాలి మనం ముందే వాటర్ వేయకుండా చింతపండు నీళ్ళు వేస్తే కనుక అరటికే ముక్కలు గట్టి గట్టిపడిపోతాయి అందుకే జస్ట్ చిన్న టీ గ్లాస్తో ఫస్ట్ వాటర్ వేసి ఉడికించుకుంటే అరటికే ముక్కలు ఉడుకుతాయి ఇప్పుడు డిట్ పెట్టుకుని ఒక ఐదు నిమిషాలు ఇలా ఉడికించుకోవాలి ఇప్పుడు ఇందులోకి చింతపండు రసం వేసుకోవాలండి ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని అందులోకి కొంచెం చింతపండు వేసుకోవాలి మనకు పులుసుకి ఎంత కావాల్స్తే అంత అలా వేసుకున్న తర్వాత అందులో కొంచెం వాటర్ వేసుకోవాలండి ఇలా వాటర్ వేసుకుని రెండు నిమిషాలు నానబడితే మనకి చింతపండు గుజ్జు బాగా వచ్చేస్తుంది ఇలాగ తీసుకున్న చింతపండు పులుపుని ఇప్పుడు కర్రీలోకి వేసేసుకోవాలి ఇలా అంతా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత దానిపైన లిట్ పెట్టుకుని ఒక సెవెన్ ఎయిట్ మినిట్స్ కుక్ చేసుకోవాలి ఎక్కువసేపు ఏం కుక్ చేసుకునే అవసరం లేదండి ఎందుకంటే ముందు మనం వాటర్లో కొంచెంసేపు ఉడకబెట్టాం కదా అరటికాయ ముక్కల్ని అందుకే ఎక్కువసేపు అయితే మనం కుక్ చేయక్కర్లేదు ఇప్పుడు చూసారు కదండి మన కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఇందులోకి కొత్తిమీర వేసుకోవాలి కొత్తిమీర వేసిన తర్వాత ఒకసారి ఇదంతా కలుపుకుని ఒక నిమిషం పాటు కుక్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది చూసారు కదండి మనకి అరటికాయ పులుసు అయితే రెడీ అయిపోయింది ఈ పులుసు అయితే మనకి సేమ్ చేపల పులుసు టేస్ట్ లాగే ఉంటుందండి దాంట్లో అయితే డౌట్ లేదు తప్పకుండా మీరు అందరూ ట్రై చేయండి చాలా బాగుంటుంది ఈ అరటికాయ చేపల పులుసు కర్రీ ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని మనం సర్వ్ చేసుకోవటమే అంతేనండి అరటికాయ పులుసు రెడీ అయిపోయింది మీ అందరికీ కూడా ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను తప్పకుండా మీరు అందరూ ట్రై చేసి మీకు నచ్చితే కనుక నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఓకేనా నా వీడియోస్ నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ